యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఎవరూ లేని సమయంలో తానే నాకు అన్ని అయ్యాడు అని అంటోంది శిరీష. ఇది కథ కాదు జీవితం వేదికపై మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పేసి కోరుకుంటుంది. అసలు తన్ని పిలిచి ఏం జరిగింది, తను ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ రాంబాబు గారు అండ్ అలాగే శిరీష గారు వాళ్ళ సమస్యలు చెప్పడానికని ఇక్కడికి వచ్చారండి. మరి ముందుగా శిరీష గారిని కనుక్కుందాం ఏంటి అనేది. శిరీష గారు చెప్పండి. మేడం, మీ అబ్బాయిని నేను 2 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నాను. తను నాకు ఎలా పరిచయం అంటే మా పక్కనింట్లో ఉంటారు. అలాగా తను నాకు కరోనా టైంలో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ టైంలో తను నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు, నా దగ్గరికి ఎవరు రాకపోయేవాళ్ళు. ఆ టైంలో తిను వచ్చేసి ఏ హెల్ప్ కావాలన్నా సరే తను అన్ని దగ్గరుండి చేస్తూ ఉండేవాళ్ళు. అలా తను పరిచయం అవడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ గా అయింది. తన వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం దూరం అయ్యాయి. అందుకని తను నేను లైక్ చేశాను. తనకి కూడా నేను అంటే ఇష్టం. మా ఇద్దరు మ్యారేజ్ కి ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు మేడం, అందుకని మీ హెల్ప్ కోసం వచ్చాను. మ్యారేజ్ ఒప్పుకోవట్లేదు అని ఇక్కడ వరకు వచ్చారు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? అబ్బాయి ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడు సార్. మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని ఉంటే మా దగ్గరికి రావడం ఏంటి? ఏ ఆర్య సమాజ్కు వెళ్తే సరిపోయేది కదా. మీ ఇద్దరు మేజర్లు. పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు? పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మరి వారిని తీసుకురావాలి. మీరు వచ్చి ఇక్కడ ఏంటి? ఈ అబ్బాయి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడా? అవును సార్, ఒప్పుకుంటున్నాడు. మీకు అబ్బాయి కావాలా? మరి పెళ్లి చేసుకోండి. మా దగ్గర ఎందుకు అంటున్నా? మేము పెళ్లిళ్ళు చేయం కదా, న్యాయం చేస్తాం. కానీ మా పేరెంట్స్ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు వద్దు అని చెప్పేసి? అబ్బాయి వద్దు అని అంటున్నారు. అబ్బాయి వద్దు, అబ్బాయితో వద్దు అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తారు. అబ్బాయి ఏం వర్క్ చేస్తాడు? తను ప్రైవేట్ ఎంప్లాయ్ మేడం. ప్రైవేట్ ఎంప్లాయ్. మీరు జాబ్ చేస్తున్నారు? నేను ప్రైవేట్ గా చేస్తున్నాను. సో ఈ అబ్బాయి ఏమంటాడంటే మీ పేరెంట్స్ అప్రూవల్ ఇస్తేనే మనం హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందాం, పేరెంట్స్ అప్రూవల్ లేకుండా మనం వద్దు అని అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది చెప్పాలి. వాళ్ళ ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదు. నువ్వు ఆగు, నీతో మాట్లాడతా. నువ్వేం దేని బయటకు వచ్చినావు? బయటకు వెళ్తున్నానని చెప్పాను. మరి ఏంది ఇక్కడికి వచ్చి? 2 సంవత్సరాల నుంచి ఎక్కడున్నావు? అడగడం కాదు అసలు, ముందు ఈవెన్ అడగాలి కదా. మీరు అందరూ ఎవరయ్యా బాబు? కదా, అప్పుడు ఈవెన్ అడగాలి కదా. అంటే ఈ వ్యాపారాలు చేస్తున్నాయా పిల్లవాని? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అమ్మాయి నీ భార్య? అవును, తన హస్బెండ్. ఇప్పుడే కదా ఏమన్నావు నువ్వు? 2 ఇయర్స్ నుంచి అబ్బాయి లవ్ చేసుకుంటాను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని. ఏమండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు డైరెక్ట్ ఫస్ట్ లోపలికి వచ్చేసారు. అసలు ఏంటనేది మాకు చెప్పాలి కదా. బయటకు వస్తాను చెప్పి, ఏదో పని మీద బయటకు వెళ్తాను, మార్కెట్ కి వెళ్తా, సూపర్ మార్కెట్ పోతా అని చెప్పి బయటకు వచ్చింది కదా. అసలు ఇక్కడికి వచ్చి మీ పేరేంటి చెప్పండి? మీ పేరేంటి? నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు, వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు మీకు ఎలా తెలిసింది? ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలియకపోవడం ఏంటండి బాబు? నువ్వు ఫోన్ చేస్తాను, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. లేదా ఫాలో అవ్వలేదండి. ఈమెకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ స్నాప్లు పెట్టడం అయితే అలవాటు ఉందండి. ఇప్పుడు షో గురించి పెట్టింది, ఈమె ఆన్ చేసింది. ఆన్ చేసిన తర్వాత చూసుకుంటే స్నాప్ ఏమో లాస్ట్ ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ కనిపించింది. మామూలు తీరా అట్లా నేను కనుక్కుంటూ వస్తేమో కింద సమస్యలు వారి దగ్గర అడిగిన. ఇప్పుడు మీరిద్దరు కలిసే ఉన్నారా? ఎవరండి? మేము కలిసే ఉన్నామండి. అదేంటి, అబ్బాయి 2 ఇయర్స్ నుంచి పరిచయం, నేను ఒక్కదాన్నే ఉంటున్నానండి, లాక్డౌన్ లో నాకు హెల్ప్ చేశాడు. తెలీదా? అరే, అసలు ఎక్కడ పొంతనే కోసం
తెలుసే ఏంటి, నేను వెళ్ళి చూసినా కదా. నువ్వేదో ట్రాప్ చేసి ఏదో జరిగి ఉంటది, ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లే. ఎవడాడు అసలు అసలు ఇప్పుడు మా దగ్గర నువ్వు చెప్పిన పంచాయతీ ఏమంతా నీదేనా? అసలు నాకు మూడే లేదని చెప్పినావు కదా నువ్వు. నేను అలా ఎందుకు చెప్పాను? మాకు చెప్పావు కదా తల్లి, మాకు చెప్పావు కదా, మాకు చెప్పింది ఆయనకి చెప్పుంటావు కదా నువ్వు. తను పెళ్లి చేసుకుంటానని చెప్పాను నేను అంతే. మేడం ఇంట్లో ఉన్నాడు అంటే మొగుడు పనికి బయటకు వెళ్ళొద్దా, ఇంట్లోనే కొంగు పట్టుకుని ఉండాలి ఏంటంటే. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈ పిల్లకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈమె అప్పుడప్పుడు లేచి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందండి. అబ్బా దానికి దీనికి సంబంధమే లేదయ్యా, నిద్రలో లేచి ఐదింట్లో అడుగు పడుకుంటారా ఏంటి? నిద్రలో లేచి అలవాటు ఉందండి. నేను దీని గురించి వీళ్ళ పేరెంట్స్ నేను అడిగినప్పుడైతే వాళ్ళు ఏం చెప్పేవారు అంటే ఈ పిల్లకి వచ్చేటప్పటికి చిన్నప్పుడు ఏదో మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యి ఏదో జరిగిందని చెప్పని చెప్పారు నాకు. ఈ విషయాలన్నీ కూడా పెళ్లి అయిన తర్వాత చెప్పారు, కానీ పెళ్లికి ముందు అయితే నాకేం చెప్పలా. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ అయితే 3 ఇయర్స్ అవుతుందండి. ఓకే, 3 ఇయర్స్ అవుతుందండి. ఇక ఇప్పుడేమో ఇక 2 ఇయర్స్ నుంచి మా లవ్ అని చెప్పని ఇప్పుడు ఈ పిల్ల. అంటే నీ ఉద్దేశం ఏంటంటే అక్కడ మెంటల్ హెల్త్ బాగాలేకపోవటం వల్ల ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది, లేదంటే ఈ అమ్మాయి ఇలా ప్రవర్తించేది కాదు? ఏంటంటే ప్రతిది కూడా ఏంటంటే చుట్టుపక్కల ఎవరైనా కొంచెం చనుగా మారితే ఏంటంటే క్లోజ్ క్లోజ్ గా మాట్లాడతారు. ఎవరు చెప్పినా కూడా ఏంటంటే ఇట్లా ఇట్లా అని చెప్పిన ఎవరైనా ఏమైనా కొంచెం క్లోజ్ గా మారితే ఏంటంటే ఇక వాళ్ళతో క్లోజ్ గా అంటే ఫ్రెండ్స్ అవనే ఎవరైనా క్లోజ్ గా కనెక్ట్ అయిపోతే ప్రాబ్లమ్ ఉంది, కనెక్ట్ అయింది. మరి ఆయనకి ఏమైంది? మరి అదే నేను అడుగుతున్నాను, ఇక్కడ తీసుకొచ్చింది ఇడే అయితే నాకు తెలిసి అయితే నాతో ఫ్రెండ్ గా మూవ్ అయింది సరిగా దొరికింది అని చెప్పి కాదయ్యా. ఇప్పుడు ఆయన పాత్ర ప్రశాంత్ పాత్ర పక్కన పెడదాం. ప్రశాంత్ పాత్ర ఎక్కడ వాడే చూసినా ఫస్ట్ టైం ఇది అసలు ప్రశాంత్ ఎవడు అంటే నువ్వు కాదు కాదమ్మా, అసలు ఆయన ఆయన పక్కన పెడదాం. మీ ఇద్దరికి నిజంగా పరిచయం పక్క పెట్టి వచ్చినట్టుంది ఇంట్లో. నీకేమైనా బుర్ర ఉంది, అది కుమ్మేస్తాడు నిన్ను. ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో తిన్నప్పుడు ఒక ఫోటో ఉండాలి కదా, వాళ్ళది భార్య పడుతున్నప్పుడు. ఎందుకే వాళ్ళు ఫోటోలు ఆల్బమ్ లో పెట్టుకుని ఉంటారు, లేదంటే సోఫా కింద పెట్టుంటారు. నీకు ఒకసారి కాదు, ఇన్ని సార్లు వచ్చిన చాలా సార్లు. ఆ విషయం నీకు తెలియదు. ఇంకా ఆ పిల్లడు నిజమే, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భార్య భర్తలు ఉంటుంది. నువ్వు అసలు ఏం మాడుతున్నావు? నెల నెలలు వదిలేసి వెళ్తే ఏం చేయాలి? ఉన్నప్పుడు పట్టించుకో. మరి నేనేం చేయాలి? హెల్త్ ఇష్యూ కాదు సార్, హెల్త్ ఇష్యూ ఏం కాదు. కోవిడ్ టైంలో స్ట్రక్ అయిపోయి ఉన్నాను సార్, నేను జాబ్ పర్పస్ వెళ్ళాను, అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు రావడం ఎవరికి కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికి ఆ టైంలో ఎవరికి జరగలే. ఇక ఆ టైంలో అని చెప్పని ఈ పిల్ల అంటది. ఈ విషయం అసలు నాకు తెలియని కూడా తెలియదు సార్. దీని గురించి అయితే మాత్రం అదే నీకు అసలు విషయం తెలిసింది, అతను అక్కడ ఉన్నాడని. ఇప్పుడు కోవిడ్ టైంలో అతను హెల్ప్ చేశాడు కాబట్టి సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాడు. తగులుకున్నట్టున్నాడు అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి అంటున్నావు. సరే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను ముర్రా అంటుంది కదా, నువ్వు చేసేసుకోవచ్చు కదా. ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు నువ్వు? కనుక్కున్నారా మాకు ఇద్దరికి పెళ్లి చేయండి అని? ఈ అమ్మాయిని అడిగా, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అడిగినా అని చెప్పింది. ఈ పిల్ల అబద్ధాలు చెప్తుంది. ఓకే సరే, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకునేవాడివా నువ్వు? ఒకవేళ ఒప్పుకోకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. తెలియదు కదా పెళ్లి అయిందని. ఇంట్లో చేసుకుంటా సెకండ్ హ్యాండ్. నేను చూసాను వచ్చి. ఎంత తెలుగు గల అమ్మాయికి తెలుగు లేదంటాడు ఏంటి? నన్ను అంటావేంటి నువ్వు? ఇది ఇదేంటంటే ఇక్కడ చుక్కలు ఎక్కడ కలవట్లేదు నన్ను. ఐదర్ ఈ అమ్మాయికి మెంటల్ హెల్త్ అన్నా బాగాలేదు, అదేదో పూర్ ప్రీవియస్ హిస్టరీ ఉంది, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని మీరు అంటున్నారు కాబట్టి. ఈ అమ్మాయి అమ్మాయి ఏం మాట్లాడుతుందో అమ్మాయికి తెలీదు, ఏం వ్యవహరిస్తుందో తెలీదు. అలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అమ్మాయిని మీరు బహుశా తల్లిదండ్రుల దగ్గర నుంచి కొద్దిగా ఇన్పుట్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ ఏమైనా కంటిన్యూ చేస్తుంటే కనుక ఇలాంటి వ్యవహారం ఉండదు. దీన్ని ఇరటోమానియా అంటారు. ఇరటోమానియా అంటే కనుక ఇంకా కంటిన్యూస్గా ఎవరైతే మగాళ్ళు మీరు లేనటువంటి టైంలో వస్తారో, ఎవరైతే మంచిగా మాట్లాడతారో వాళ్ళతో ఇమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇదే ప్రాబ్లం అయితే ఉందండి. మరి ప్రాబ్లం ఉన్న భార్యని వెళ్ళి చూపెట్టాలి కానీ కాదు. ఇది వేరే మగవాళ్ళతో జరిగిందా ఇంతకు ముందు ఇలాంటి అంశం జరిగిందా? మీ ఇద్దరికి లవర్స్ అయినా మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా? అంటే తన్ని రోజు చూస్తుంటా మేడం, తను ఏదో కొంచెం బాధపడుతుంది అని అనిపిస్తుంది. నేను వెళ్ళి తనకి హెల్ప్ చేస్తాను. మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ అయితే లేదు. లేదు మేడం, ఇంతవరకు ఫోన్లో బతికిచ్చారు. గుడ్లో మెల్ల
ఇప్పుడు మీ భార్య మీద ప్రశాంత్ మీ భార్య మీద మీకు కోపం వస్తుందా, బాధ వస్తుందా, లేదంటే ఒక పేషెంట్ లాగా అమ్మాయిని ట్రీట్ చేయాలనిపిస్తుంది, ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ఈయన అయితే మాత్రం తన్నాలనుకుంటా నాకైతే నీకు ఉందిగా కాస్త బాధలో ఉందని చెప్పుడు ఇప్పుడు ఆడేదో చెప్తున్నాడు, బాధలో ఉందో ఏదో ఆదరించడానికి వెళ్తున్నాడు, ఈడే కూడా ఆదరించడానికి రావడానికి. నేను ఆ సిచ్యువేషన్ చెప్పాను కదా, నువ్వు అనే ఒక పాత్ర ఉండి కూడా అతనికి తెలిసి అరే భర్త ఉన్నాడు ఒక నిమిషం వినండి, మీరు వినండి ప్రశాంత్, భర్త ఉన్నాడు అని తెలిసి అబ్బాయి కమిట్ అయితే మీ అబ్బాయిని తిట్టేవాళ్ళం. ఆ అబ్బాయి అమ్మాయి అన్మ్యారీడు, ఎవరు లేరు ఇంట్లో, అమ్మాయికి ఏదో ఆరోగ్యం బాగాలేదని హెల్ప్ చేశాడు, ఇంటికి వస్తే కనీసం మీ ఇద్దరు ఫొటోస్ కూడా లేవట, ఇంట్లో అమ్మాయి సింగిల్ గా బతుకుతున్నట్టే ఉంది, జాబ్ చేసుకుంటుంది, ఒక అమ్మాయి అని చెప్పి అతను లవ్ చేశాడు, ఇంకా అదృష్టం ఫిజికల్ రిలేషన్ లేదు, ఇందులో అబ్బాయి చేసిన తప్పే ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉన్నది ఈ అమ్మాయి దగ్గర కదా, మనం ఇంకేమన్నా అంటే అబ్బాయికి సారీ చెప్పి అబ్బాయిని పంపించేయాలి తప్ప. ప్రశాంత్ ద థింగ్ ఈస్ ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయబడింది, ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటిది మొదటి నుంచి మీకు తెలిసినప్పుడు 1/10 ఎక్కువ ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలాంటి చీడ పురుగులు వచ్చి ఆ అమ్మాయి పడకుండా మీరు ఇంకా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ అమ్మాయి సైకలాజికల్ ఈ అమ్మాయి కాదు ప్రశాంత్, ఈ అమ్మాయికి సైకలాజికల్ ఇష్యూ ఉంది అనేటటువంటిది ఇప్పుడు వరకు మేము అమ్మాయితో మాట్లాడి మీరు చెప్పేంత వరకు కూడా మాకు తెలియదు. ఈ అమ్మాయి ఇంటూ ఓపెన్ గా వచ్చి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అని సింపుల్ గా అమ్మాయి చెప్పింది, ఎవరన్నా ఇది నమ్ముతారు? అంటే వాస్తవానికి ఏంటంటే ఇటువంటి అవకాశం ఇటువంటి మానసిక పరిస్థితి బాగాలేనటువంటి అమ్మాయిలు ఇచ్చినప్పుడు ఇది పెళ్లి వరకన్నా వెళ్ళచ్చు, లేదంటే ఇంకో శారీరక పరమైనటువంటి కలయిక వరకన్నా వెళ్ళచ్చు. కాదు సరే, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని వచ్చేస్తాను అంటుంది, ఇంట్లో వాళ్ళని ఒప్పించని అబ్బాయి ఆగాడు తీసుకెళ్ళి చేసుకుంటా అయితే బాబు ఇంకో 2 రోజులు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఈ మధ్యలో నువ్వు కరెక్ట్ గా వచ్చినావు, అప్పుడు కౌన్సిలింగ్ ఆ అబ్బాయికి కూడా అవసరం అండి, ఏ మిస్టేక్ ఎక్కడ జరిగిందో రికగ్నైజ్ కూడా చేయాలి. అమ్మాయి ఇష్టపడ్డది లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నా, అంతేగాని అమ్మాయితో గడిపేసి వదిలేయాలనుకున్నాను. 2 ఇయర్స్ బట్టి ఈ అమ్మాయి పూర్వాపరాలు ఏంటి, వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఏమి మినిమం బేసిక్ కాన్సెప్ట్? 2 ఇయర్స్ అంటే పెళ్లి వరకు వచ్చేసారు, 3 రోజుల్లో పెళ్లి గుళ్ళో చేసుకుందాం అని అనుకుంటున్నారు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వెనకట్ల ఉన్న మనుషులు బేసిక్ కాన్సెప్ట్, ఆ అమ్మాయి నల్లపూసలు కనిపిస్తున్నాయి, ఆ నల్లపూసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది బేసిక్ అడగచ్చు కదా, ఇంట్లో ఫోటోలు లేకపోతే వెళ్ళిపోయిన అరే ఆపండి నాన్న, షిట్ ప్రశాంత్ ఆగండి అమ్మా, ప్లీజ్ బాబు అమ్మో ఇవ్వరా అసలు అర్థం కాదు నన్ను ఆపడానికి, చెప్తాను సంగతి నువ్వు చెప్పేది బాబు ఇక్కడ ఇక్కడ ఒకటి మాట్లాడినవాడిని నువ్వు అట్లా రేజ్ అయిపోయి వెళ్ళిపోతే అబ్బాయికి ఏదైనా అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అబ్బాయి చేసిన మిస్టేక్ ఏముంది ఇక్కడ, అతను చేసిన మిస్టేక్ ఏంటో మేము చెప్తున్నావు పక్కన, బాబు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా, అమ్మాయి ఏదో చెప్తే నువ్వు ఎట్లా నమ్మేస్తావు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ ఇంటి 2 సంవత్సరాల నుంచి భర్త నీకు కనిపించలేదని మేము అడుగుతున్నాం గో పక్కన, నువ్వు అంత రేజ్ అయిపోతే ఎట్లా, ఈ రేజ్ అంతా ఎక్కడ చూపించాలి కదా, నువ్వు ఇక్కడ వదిలేసావు, ట్రీట్మెంట్ ఇప్పించలేదు ఇప్పటిదాకా, పెద్ద రోడ్డు మీద పడి ఎవరికి పడితే లైన్ వేసుకుంటూ కూర్చుంది, ప్రశాంత్ మానసిక పరిస్థితి బాగాలేదని నువ్వు చెప్పావు, ఆమెను కొట్టేటటువంటి హక్కు నీకు లేదు, అలాంటి మాటలంటే కనుక నీకు లీగల్ గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ నుంచి అంటే అతనికి ట్రీట్మెంట్ కావాలి అసలు, ఇప్పుడు ఫస్ట్ నీ ప్రెసెన్స్ ఏది, ఇప్పటి వరకు ఆ అమ్మాయికి 3 ఇయర్స్ అయ్యింది అన్నావు మ్యారేజ్ అయ్యి,
ఏం ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? మానసిక పరమైన ట్రీట్మెంట్ ఇప్పించారా? ఒక బాధ్యత తీసుకున్నారా? ఇంట్లో ఉన్నారా? అక్కడ వేరే చోట ఉండి రోబోట్ ద్వారా పనిచేస్తాయి. కోవిడ్ లో స్టక్ అయిపోయి ఉన్నాను తప్ప ఇప్పుడు మరి వీడికి అసలు కనిపించలేదంట కదా. ఆడు చెప్పాను అబద్ధాలు సార్. అంటే నువ్వు లేనటువంటి టైంలో వచ్చి దూరుతున్నాడు. పెళ్ళైన అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరం అతనికి ఏముందమ్మా? అతనికి తెలిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు విషయం తెలియగానే. నాకు వద్దండి బాబు, పెళ్ళైన అమ్మాయిని నేను ఎందుకు చేసుకున్నాను? నిజం చెప్పు రాంబాబు, అడిగితే చేయనండి అంది. అసలు ఏమా ఏంటి అసలు ఇప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ భర్త ఉన్నాడు, పెళ్లి చేసుకుంటావా? ఇంకా నాకేం సార్ మేడం, అసలు అవసరం లేదు నాకు. అసలు ఇంకా పెళ్ళైన తర్వాత ఏం చేసుకుని ఇంకా అదండి అలాంటావు ఇప్పుడు అనవసరంగా వాడితో ఫైటింగ్ చేశాడు మీ ఆయన. నీతో చేయకుండా ఏం మాట్లాడుతున్నావు? నచ్చిన నువ్వు నచ్చలేదేమో. రాంబాబు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే భర్తగా అతను అడిగేటటువంటి హక్కు ఉంది, కోప్పడవలసినటువంటి అవసరం ఉంది. ఇంక నోరు మూసేసాయి. అతనికి తెలియకుండా ప్రపంచానికి కళ్ళు కప్పి ఆ ఇంట్లోకి దూరేవు నువ్వు. ఇప్పుడు నేనేదో అమ్మాయిని కావాలని పోయి రోజు మాట్లాడి నీ మొగుడు బాబు నీ మిస్టేక్స్ నాకే ఎలా ఉంటది గుండెలో? వదిలే అంటే వదిలేయాలి. ఇప్పుడు 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 వరకు ఇప్పుడు ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకో ఎత్తు. ఆ అమ్మాయికి పెళ్ళి అయింది, భర్తతో 3 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి కాపురం చేసింది. నువ్వు ఏదో మానసికంగా లేదంటే అమ్మాయికి ఆరోగ్యం బాగున్నప్పుడు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి అది మానవత దృక్పథంతో హెల్ప్ చేసావు. ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకో. నాకు ఫీలింగ్ ఉంది, నాకు మనసు పిండి. అమ్మాయికి అంత హెల్త్ బాగాలేనప్పుడు వీళ్ళమ్మనో వాళ్ళమ్మనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే ఆ ముసలి వాళ్ళు చెప్తారు బాబు నువ్వు రావద్దు మాట్లాడింది మేడం. సరే ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు చేసుకుంటావా చెప్పు. నువ్వు ఆల్రెడీ రివీల్ అయిపోయావు ఈ పాయింట్ లో నుంచి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు రైట్స్ లేవు, చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, ఇంతేగా. నువ్వు ఈ అమ్మాయిని చేసుకుని పడే నరకం కంటే ఇప్పుడు ఆడు పడుతున్నాడు పక్కన, సొంత భర్త పడుతున్నాడు. నువ్వు ఇంకా అదృష్టవంతుడు, ముందే తెలిసిపోయింది నీకు విషయం. నీ బాధ నువ్వు బాధపడు, వాళ్ళు బాగుపడతారు. నీ బాధ వల్ల మళ్ళీ వాళ్ళ జీవితాన్ని చెడదోబద్దు. కుర్చీలు ఉంటాయి చూసారండి, అవి మడత పెట్టి కొట్టాలండి. ఏమా ఏం చేద్దాం, అతను అయితే ఇంకా నిన్ను పెళ్లి చేసుకోడు. నిన్న భర్తతో ఉంటాను. ఉంటావా తల్లి? నీకు ట్రీట్మెంట్ కావాలంటే కదా, ట్రీట్మెంట్ ఎందుకు ఆగిపోయింది? ఇన్ని రంగులు ఏంటమ్మా? ఒక నిమిషం ఏమో వచ్చి అమ్మో అంటావు, ఇప్పుడు ఏమో చాడు వెళ్ళిపోతానంటే కనుక నా భర్తతోనే ఉంటాను. నన్ను ఇప్పుడు వద్దంటున్నారు. తను కావాలంటే వెళ్ళిపోతావా? వెళ్ళను. ఇంకా అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే వెళ్తావా? కదా అతను చేసుకుంటానన్నా నువ్వు వెళ్ళలేవు. చేసుకోనంటే ఇంకా హ్యాపీ. కనీసం మీ ఆయనతో ఆలోచిస్తావు నువ్వు ఏం జరగాలి. మీ ఆయనతో ఉంటావా? మరి అతను ఏమంటున్నాడు, నా మనసు ఆగట్లేదండి, మళ్ళీ ఎప్పుడు ఊగితే అప్పుడు వచ్చేస్తాను అంటున్నాడు. నేను వాళ్ళకి అనిపించకుండా మేము దూరంగా ఉంటాం. ట్రీట్మెంట్కి వెళ్తావా? ఏం బాబు ఏం చేద్దాం ఈ అమ్మాయి సంగతి? ఇక్కడ క్లియర్ కట్ గా ఈ అమ్మాయి గురించి వాళ్ళ తల్లిదండ్రులతో బాగా తెలిసినటువంటి వ్యక్తి నువ్వు. అంటే ఏంటంటే అన్ని అన్ని బాగున్నటువంటి అమ్మాయిలు
ఈరోజు తప్పులు చేస్తున్నారు. అన్ని విధాలుగా బాగున్నటువంటి అమ్మాయిలు, ఏది సుఖం ఉంది, సంతోషం ఉంది, డబ్బు ఉంది, ఆర్భాటం ఉంది, అన్నీ ఉన్న అమ్మాయిలే ఈ రోజుల్లో తప్పులు చేస్తున్నారు. అమ్మాయిలు అవునండి, అబ్బాయిలు అవునండి. ఈ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు. ఇది ఒక డిసార్డర్, దీన్ని బైపోలార్ డిసార్డర్ అంటారా, లేదంటే ఇదేదో ఇరటోమానియా, ఇలాంటి రకరకాల కండిషన్స్ ఉంటాయి. వీళ్ళని చంటి పిల్లల్లాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీ కళ్ళల్లో చూస్తే కనుక ఆ అమ్మాయి మీద నీకు పూర్తి స్థాయి ప్రేమ ఉంది. ఎక్కడా కూడా నీ బాధ్యతను విస్మరించలేదు. కానీ ఏంటంటే, వృత్తిరీత్యా అవనియండి, పరిస్థితుల రీత్యా అవనియండి, ఆ అమ్మాయికి మానసికంగా శారీరకంగా కొంతవరకు దూరంగా ఉండటం వల్ల ఈ అమ్మాయి ఆలోచన అనేటటువంటిది పక్కదోవ పట్టింది. ఆ పక్కదోవ పట్టడం అన్ని కూడా మనం ఇక్కడ క్యారెక్టర్ అని మనం మాట్లాడడం. ఇది మానసిక పరమైనటువంటి పరిస్థితి. ఆ అమ్మాయి మీద తనకు ఉండేటటువంటి సెల్ఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది ఒక కెమికల్ మీడియేటెడ్ మెకానిజం. ఆ కెమికల్ అనేటటువంటిది ఈరోజు మనం ట్యాబ్లెట్ ద్వారా ఒక బీపీ షుగర్కి ఎలా అయితే ఇస్తామో, ప్రతిరోజు నిక్కచ్చిగా ప్రతిరోజు మార్నింగ్ ఎలాగైతే తీసుకుంటామో అలా ఈ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా జబ్బులు ఉండేటటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ పరిస్థితి ఏంటి, ట్యాబ్లెట్స్ వాడకపోతే అనేది వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఈ మానసిక పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ ఎలా వాడతారంటే, నీ భయం గురించో లేదంటే అమ్మా నాన్న భయం గురించో వాడతారే, కానీ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ట్యాబ్లెట్స్ వాడాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. అది జీవితాంతం అదే పరిస్థితి. నీకు నిజంగా ప్రేమ ఉంటే, ఆ అమ్మాయి మీద నీకు ఒక బాధ్యత ఉంటే, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా జీవితాంతం ప్రయాణం చేయాలి అంటే కనుక నువ్వు తినేటటువంటి ముద్దకి నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో, ఆ అమ్మాయికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ కూడా ఉదయం రాత్రి అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ జబ్బు అనేటటువంటిది ఒక గాడిలో ఒక 3-4 సంవత్సరాల్లో గాడిలో పట్టడానికి అవకాశం. ఆ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు, ట్యాబ్లెట్స్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని అంటున్నావు, కానీ రోజువారీ ఆ అమ్మాయి ట్యాబ్లెట్స్ వేసుకుంటుందా లేదా అనేది చూసేటటువంటి దానికి ఎవరు నాదుడు లేడు ఇక్కడ. ఇందాక వీడు చెప్పినట్టుగా వాడు మంచి చెప్పాడో చెడు చెప్పాడో, ఒకప్పుడు నీ అవైలబిలిటీ లేకపోతే, ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇలా ఉంది అనేటటువంటి భయం నీకుంటే, ఎవరన్నా ఈ అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకుంటారనేటటువంటి ఆలోచన నీకుంటే, ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయాలి, వాళ్ళ అమ్మను కానీ లేదంటే మీ అమ్మను కానీ అక్కడ పక్కన పెట్టాలి. అలా పెట్టలేదు నువ్వు. ఆ అమ్మాయి పని చేయదు అంటున్నావు, అన్ని పనులు నేనే చేస్తానని అంటున్నావు, కానీ ఆ అమ్మాయి ట్యాబ్లెట్స్ వేసుకునేటటువంటి బాధ్యత ఎవరూ తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఆ అమ్మాయి డిస్కనెక్టెడ్ డిసోసియేటివ్ డిసార్డర్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, అరే నువ్వు వెళ్ళిపోతావా, నిన్ను నేను ప్రేమించాను, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావని అంది, వెంటనే మేడం గర్జించగానే తిట్టగానే నీతోనే నేను వస్తాను అని అంటుంది. అదేదో సినిమా ఉంది చూడు, పారాయి అని ఉంటుంది ఒక పాట. ఆ సినిమాలో ఏంటంటే ఈ వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఏంటంటే ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఇంకోలాగా మారిపోతూ ఉంటాయి, అనుక్షణం మారిపోతూ ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈ పరిస్థితికి ఒక ఇది రావాలి, ఒక స్టెబిలిటీ రావాలి అంటే వాడి మీద కోపం చూపెట్టడం ఇంకోటో కాదు. వాస్తవానికి ఏంటంటే, ఇంకా నేను ప్రేమ అనుకుంటున్నానంటే మరీ అంత దిగజారినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి ఇక్కడ రాకపోవటం అనేది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. నా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని వందలాది వేలాది కేసుల్లో ఇటువంటి మానసిక పరిస్థితి బాగాలేనటువంటి పిల్లల్ని టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో రాకుండా మానభంగం చేయటం కానీ బలవంతంగా వెతుకెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోవటం కానీ జరిగినటువంటి సంఘటనలు కోకొల్లుగా ఉన్నాయి. సో వీడు మంచోడు కాబట్టి నిజంగా శారీరకంగా అమ్మాయిని వాడుకోలేదు. ఆ అమ్మాయి చూపెట్టినటువంటి రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి మనం సహాయం చేసినటువంటి అమ్మాయి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయిని స్వీకరించి పెళ్లి చేసుకోవడంలో తప్పేంటి అనేటటువంటిది ఆలోచించలేకపోయాడు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, పూర్వాపరాలు ఏంటి, ఇంత బ్లైండ్గా ఒక అమ్మాయి నన్ను నమ్మి నా వెనకాతలు ఎలా వస్తుంది అనేటటువంటి ఆలోచన చేయకపోవటం అనేటటువంటిది అతను చేసినటువంటి తప్పు. పెళ్ళి అనేది ఇంకో 3 రోజుల్లో చేసుకుందాం అని అనుకున్నారు, కానీ వాస్తవానికి పెళ్ళి జరగలేదు. వీళ్ళిద్దరి మధ్యన శారీరకపరమైనటువంటి కలయిక జరగకపోవటం వల్ల నీ భార్య అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి ఒక అనుమానంతోనో ఒక అవమానించేటటువంటి తీరుతో ఆ అమ్మాయిని మళ్ళీ నువ్వు అలా వ్యవహరిస్తే కనుక ఆ అమ్మాయి పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. ఆ అమ్మాయిని బాగు చేసుకోవటంలో 2: 2, ఒకటి మెడిసిన్స్, 2 నువ్వు ఇచ్చేటటువంటి నమ్మకం ప్రేమ, 3 ఏంటంటే నీ చంటి బిడ్డలాగా అమ్మాయిని చూసుకోవాలి. వాడి దారిని వాడిపోతాడు, అది వేరే విషయం. మేడం, యాక్చువల్గా ఈ కేసులో అందరూ మంచోళ్ళే ఒక రకంగా మాట్లాడాలంటే, సిచ్యుయేషన్స్, యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ. యాక్చువల్గా ఇలాంటి అమ్మాయి, ఇంత డిప్రెషన్లో ఉన్న అమ్మాయి ఎవరు కొంచెం ప్రేమ చూపించినా ఆటోమేటిక్గా వాళ్ళకి కమిట్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. కానీ భర్త ఉన్నాడు అనేది కూడా మర్చిపోయింది యాక్చువల్గా, ఎందుకంటే అతను కొంత దూరంగా ఉండడం ఈ వీటి వల్ల అతను ఎవడో హెల్ప్ చేస్తే ఓకే. ఇక్కడ భర్త ఉన్నాడు, భర్తతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది, ఇతనితో లవ్ చేస్తూ నాకు భర్తనే పెళ్లి చేయండి అంది. ఇందులో కొంత తెలివితే అట్లు యాక్చువల్గా అతను ఏమన్నా చేయొచ్చు. ఈరోజున్న మన చూస్తున్న జనరేషన్లో అతను ఫిజికల్గా ఎక్కడా కమిట్ అవ్వలేదు, పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకుందాం అన్నాడు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమన్నాడు. వీళ్ళు 3 డేస్లో పెళ్లి చేసుకుంటా అనేది కన్ఫామ్ కాదు,
ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే అక్కడొక్కడ ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నారే తప్ప అది 3 డేస్లోనా 2 మంత్స్లోనా 5 మంత్స్లోనా అనేది తర్వాత సంగతి. సో ఇక్కడ ఈ ప్రాసెస్కి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అసలు వీళ్ళ పేరెంట్స్కి ఆ మాట ఇన్ఫార్మే చేయలే, ఈవిడే సప్రెస్ చేసేసి మా పేరెంట్స్ ఒప్పుకోరు, ఎందుకంటే తనకు తెలుసు ఆల్రెడీ మ్యారేజ్ అయింది నువ్వు ఎన్ని దీనికి మళ్ళీ పిచ్చి ముదిరినట్టుందని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వేస్తారేమో అని మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని అతనికి ఇన్ఫార్మ్ చేయడం, ఈయన నడుస్తున్న టైంలో ఇక్కడికి రావడం అంటే అతను ఆల్రెడీ ఒకవేళ ఇద్దరు చేసుకోవాలనుకుంటే ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, మనం ఫస్ట్ మాట్లాడింది అదే. ఎందుకు వీళ్ళకి డౌట్ వచ్చిందంటే పేరెంట్స్ ఒప్పుకోకపోతే చేసుకోను అని అతను ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో అది ఈ రోజున అతన్ని కాపాడింది ఒక రకంగా. ఈ రోజులో నాన్న నీలాగే ఎవరు లేరు, ఒక్క లవ్ అనగానే అన్నీ అయిపోతున్న సందర్భాలు ఇలాగే ఉండు, నీ క్యారెక్టర్ నీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తుంది, ఇందులో నిన్నైతే మేమేం అనట్లా, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ అమ్మాయిలు వెనకాల ఎట్లా ఉంటున్నారని తెలియదు, నువ్వు అడిగే లాజిక్లు బాగానే ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో లేదండి, వాళ్ళ అమ్మ నాన్న ఉండాలి కదండి, ఎవరో ఒకళ్ళు ఉంటే నాకు ఇవన్నీ క్లారిటీ వచ్చేవి అని నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీకు అర్థమైందిగా, నువ్వు ఇంత ఎంక్వైరీ చేస్తే కూడా ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియలే, నువ్వు ఎక్కడ ఒక స్టాండ్ మీద ఉన్నది మోరల్ వాల్యూస్, పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవాలనుకున్న నీ 6th sense ఉన్నదే నిన్ను ఈ రోజు కాపాడింది. ఇన్ని ఇన్ కేసు నువ్వు వచ్చింది అమ్మాయి తీసుకెళ్ళిపోదాం అనుకుని ఉంటే అడ్డంగా సెకండ్ మ్యారేజ్ సెకండ్ హ్యాండ్ అయ్యేవాడివి ఈ అమ్మాయి వేసే కేసులు, ఇప్పుడు అది ఆల్రెడీ అతను తన్నాడు కదా, ఆ తన్నుడు ఇంకో దారుణంగా ఉండేది, ఎందుకంటే ఎంక్వైరీ చేసుకోకుండా చేసినట్లు కదా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనేది ఉండేది. నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా ఈరోజు మాట్లాడిన విధంగా మాట్లాడదు, సొంత భర్తకి దిక్కడం లేదు, నువ్వెంత వెంటనే మా ముందే ఇప్పుడు 3 సార్లు ఇట్టిట్టిట్ట మార్చింది. సో నీ పుణ్యమే నిన్ను ఎక్కడో కాపాడింది ఒక రకంగా. ఇక్కడ నుంచి కొంచెం అమ్మాయిల విషయాల్లో ఇంకా బాగా జాగ్రత్తగా ఉండండి, ఎంక్వైరీ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ నాన్న ప్రశాంత్, నిజంగా ఈ రోజుల్లో ఇట్లాంటి భర్తను నేను ఎక్కడ చూడలేదమ్మా, నిన్నైతే నేను అప్రిషియేట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా కేసుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఆవిడ కొంచెం సివియర్గా ఉంది కాబట్టి బయటపడింది, కానీ ఎవరో ఉన్నారు, మేబీ డాక్టర్ గారికి బాగా తెలుస్తుంది ఎవరో ఉన్నారు అనేది, బైపోలర్ డిజార్డర్ అనేది అంటాం, యాక్చువల్గా వీటిని ప్రూవ్ చేయడం మా వల్ల కావట్లేదు, 90% కేసుల్లో అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు. ఇక అట్లాంటి వాళ్ళు భరించడం ఎవరి వల్ల కాదు, మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే మనం కిడ్నీలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయించినా అది మన వాల్యూ తెలుస్తుంది, అరే నా భర్త నా కోసం ఇంత పని చేశాడు ఇంత సర్వీస్ చేశారని. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి భర్త ఇంకొకళ్ళు ట్రీట్మెంట్కి తీసుకెళ్తే అది క్యూర్ అయ్యి వాళ్ళకి లేకపోతే అది క్రైము. ఆ అమ్మాయిని తీసుకువెళ్లాల్సిన వ్యక్తులు ఎవరు అంటే అమ్మాయి పేరెంట్స్ లేదా ఆవిడకు పుట్టిన పిల్లలు, భర్త తీసుకెళ్ళినా లేకపోతే భర్తకు ప్రాబ్లం ఉందని భార్య తీసుకెళ్ళినా రేపొద్దుట అది లీగల్గా ఎలా అవుతుందంటే వాళ్ళు డాక్టర్స్తో కొల్యూట్ అయిపోయి మాకు లేని జబ్బు సర్టిఫికెట్స్ కోసం లీగాలిటీ కోసం క్రియేట్ చేశారు అని అంటారు. ఇక్కడ మీ పేరెంట్ మీ అత్తమామలు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ కంటే తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో మీరు మీ అత్తమామనో లేకపోతే ఎవరు వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి ఉండాల్సింది, ఎందుకంటే ఈ అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉందో మీకు అర్థమైంది కదా. సో మనం హెల్త్ బాగోకపోతే ఎంత సర్వీస్ చేసినా వాళ్ళకి రికగ్నైజ్ వస్తుంటుంది, కానీ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తే మీ అత్తమామలు ఈరోజు నువ్వు భార్య కావాలి అంటున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తారు, కానీ ఇన్ కేసు నువ్వు ఈ బాగోతుంది తెలిసి నాకు వద్దండి ఈ అమ్మాయి అని అంతే కనుక వెంటనే వాళ్ళు కూడా ఫ్లేట్ ఫిరాయిస్తారమ్మా, మీరు దానికి కూడా రెడీ అయ్యి ఉండండి. ఎందుకు అంటే మా అమ్మాయి చాలా మంచిదండి, ఇతన్ని పెళ్లి చేసుకున్నాకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఇతను ట్రీట్మెంట్లు ఇప్పించేసి మా అమ్మాయిని సైకలాజికల్గా ఇబ్బందిలో పెట్టేశాడు, ఇదే వాడుతున్నారండి లీగాలిటీలో. సో ఈ లీగాలిటీలో కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ షో కూడా మీకు చాలా ప్లస్ అండి, మిమ్మల్ని పిలవకపోయినా మీరు వచ్చారు, నిజంగా మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది. ఎందుకు అంటే రేపటి రోజున మీ అత్తమామ కానీ ఈ అమ్మాయి కానీ ఫ్లేట్ ఫిరాయించినా కూడా వీళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, నువ్వు మ్యాక్సిమం క్యూర్ చేయించడానికి ట్రై చేసావు. ఇక నానా మీ విషయానికి వస్తే ఇక్కడ మీ ప్రాబ్లం లేదమ్మా, మీ సైకలాజికల్గా జరుగుతున్న యాక్ట్ ఇదంతా, దీన్ని మేము తిట్టడానికి పనికిరాదు, ఎందుకంటే లా పూర్తి సపోర్ట్ చేస్తుంది మీ లాంటి వాళ్ళకి, ఎందుకంటే అబ్నార్మాలిటీతో చేస్తున్న పనులు కాబట్టి. మీ అమ్మ నాన్న చెప్పినట్లు వినండి, మీ భర్త చెప్పినట్లు విని ట్రీట్మెంటు మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి. మెడిసిన్స్ సగ్గం మంది మాకు తెలుసు అండి కోట్లలో నిద్ర వచ్చేస్తుందండి, అందుకే ఎప్పుడు మెడిసిన్ వేసుకుంటే నిద్రపోతూ ఉంటారు వీళ్ళు, ఎక్కువ టైం నిద్రపోతూ ఉంటారు. నెక్స్ట్ లేకపోతే ఏదో అన్నెసరీగా గొడవ పడటం కానీ ఇదేదో నడుస్తూ ఉంటే దానివల్ల ఏంటంటే వేసుకోరు, పిల్లోస్ కింద పెట్టేయడం, ట్రీట్మెంట్ ఇప్పించిన కేసులు కూడా ప్రాపర్గా వీళ్ళు మెడిసిన్ వేసుకోక ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయి. సో ఇది మీరు దగ్గరుండి ఒక పసిపాపలాగా చూసుకోగలిగితే చూసుకొని ప్రొసీడ్ అవ్వడం బెటర్, ఎందుకంటే మీరు ఇట్లా 3 ఇయర్స్ ఉన్నారంటే నాకు తెలిసి మీరు అమ్మాయిని రియల్గా లవ్ చేస్తున్నారు, మీరు అమ్మాయిని ట్రీట్మెంట్ ఇప్పిస్తే క్యూర్ అయిపోయే అమ్మాయి, ఎందుకంటే డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు ఇది ట్రీట్మెంట్తో నయమయ్యే వ్యవహారం కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టి ట్రీట్మెంట్తో అమ్మాయిని నయం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అది మేడం సార్ చెప్పినట్టు కనుక చేసుకున్నట్టయితే
ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు కూడా కొంచెం చెప్పినట్టుగా విని మెడిసిన్స్ అవన్నీ కూడా వేసుకొని కొంచెం హ్యాపీగా ఉండండి. అండ్ మీరు జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం అయితే మనం ఎవరు చేసుకున్నా కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. థ్యాంక్ యూ. యోగా చేయి బాగా. సరే సార్, మర్చిపోవాలంటే ఏం చేయాలని అడిగావు కదా, యోగా చేయి. సరే సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో శిరీష రాంబాబు ఇదిగోండి, ఒకటి చెప్పుకుందాం, వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుందాం అని చెప్పేసి వచ్చారు. బట్ ఇక్కడ వాళ్ళు చెప్పడం ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. బట్ దాన్ని మాత్రం క్లియర్గా సాల్వ్ చేసి మరి వాళ్ళని పంపించారు మన రమ్య గారు, కళ్యాణ్ గారు. వాళ్ళకి నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.